వైసీపీ పాలనలో ఏపీ ఖజానా ఖాళీ అయిందన్నారు మంత్రి నారాయణ. పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి పలు అభివృద్ది పనులను నారాయణ పరిశీలించారు. సీఎం చంద్రబాబు సంక్షేమ అభివృద్ది పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నారని తెలిపారు. ప్రపంచంలోని 5 ఉత్తమ రాజధానుల్లో ఒకటిగా అమరావతి ఉండాలని, రాజధాని నిర్మాణ బాధ్యతను చంద్రబాబు తనకు అప్పగించారని నారాయణ అన్నారు. టీడీపీ హయాంలో 80% పూర్తైన టిడ్కో గృహాలను జగన్ ప్రభుత్వం గాలికి వదిలేసిందన్నారు మంత్రి రామానాయుడు. $5,350 కోట్లు అదే రామానాయుడు అడుగుతుంది. ఆ 200 కోట్లు మళ్ళా మాకు ఇండని 2019 ఫిబ్రవరిలో శాంక్షన్ చేస్తే మొన్న జూన్కి టైం అయిపోయింది, ఒక్క పైసా ఖర్చు పెట్టలా. జూన్లో టైం అయిపోయింది, క్యాన్సిల్ అయిపోయింది. 5,350 కోట్లు ఎవరు పోగొట్టుకోరు. ఏ పిచ్చి సేమ్ కూడా పోగొట్టుకోడు. దాన్ని ఎంత కష్టపడి చేసాం, 2.5 సంవత్సరం ఫాలో చేసి తెచ్చాం. ఆ ప్రాజెక్ట్ పూర్తయితే అన్ని మున్సిపాలిటీస్కి ప్రతి ఇంటికి కొళాయి ఉండేది. సరే, మొన్న జూన్కి క్యాన్సిల్ అయిపోయింది, అది టైం అయిపోతే మళ్ళీ ముఖ్యమంత్రి గారి ద్వారా ఫాలోఅప్ చేస్తే ముఖ్యమంత్రి గారు మళ్ళీ బహిర్నిస్తా మాట్లాడితే దాన్ని మళ్ళీ మనకి ఇచ్చి 2028 లోపల కంప్లీట్ చేసుకోమన్నారు. కాబట్టి ఏదైతే బ్రహ్మణ్య గారు అడుగుతున్నారో ఆ ప్రాజెక్ట్ మళ్ళా వస్తుంది, మీకు ఇస్తాము. వాటర్ ప్రతి ఇంటికి, పాలకొల్లో ఉన్న ప్రతి ఇంటికి, ఏ పేదవాడైనా, ఏ చిన్నళ్ళైనా, ఏ కట్టమండే ఇళ్ళైనా, ప్రతి ఇంటికి ఖచ్చితంగా వాటర్ కనెక్షన్ ఇస్తాం. అదే ముఖ్యమంత్రి గారి లక్ష్యం, ఖచ్చితంగా చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక రాజధాని లేనిటువంటి రాష్ట్రానికి మళ్ళీ ఒక రాజధాని ఈవేళ అమరావతి ఏర్పడుతుంది అని అంటే అది చంద్రబాబు నాయుడు గారికి తోడుగా ఈవేళ నారాయణ గారి యొక్క నిర్మాణం. ఈరోజు మేము అసెంబ్లీలో కూర్చున్నామని అంటే అది నారాయణ గారి నిర్మాణం చేసింది. ఈరోజు సెక్రటేరియట్లో మరి కూర్చుని, మరి గత 5 సంవత్సరాల ముఖ్యమంత్రి కూడా కూర్చుని పనిచేశాడని అంటే అది నారాయణ గారు కట్టినటువంటి సెక్రటేరియట్. మా మీద అక్రమమైనటువంటి కేసులు పెట్టినటువంటి డీజీపీ ఆఫీస్ కూడా నారాయణ గారు కట్టిందే. అంటే ఇట్లా కోర్టులు కూడా నారాయణ గారు హైకోర్టు కట్టినవి కూడా. అంటే మనం గత 5 సంవత్సరాల ముఖ్యమంత్రి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా పాలన సాగించాడని అంటే ఆ రోజు 2014-19లో నారాయణ గారు చేసినటువంటి కృషి మరి మొన్న పరిపాలన ముందుకెళ్ళినటువంటి